అవునక్క, ఫంక్షన్ జరుగుతోంది. ఏం పిల్లలు, స్కూల్ నుంచి అలాగే వచ్చేసినట్టున్నారే? అవును బాబా గారు. అలా వెళ్ళి కూర్చోండి. అలాగే. వసే అలివేలు, పిల్లలకి ఏం కావాలో చూడు. అలాగే పెద్దమ్మ గారు. అలివేలు. ఆ అమ్మగారు వస్తున్నా. ఏయ్ చైతీవే. ఏం బామ్మగారు, బాగున్నారా? ఆ బాగున్నాను. ఫోటోగ్రాఫర్ కూడా వచ్చాడు. తొందరగా పాపను రెడీ చేసి తీసుకురా. నా బంగారు తల్లి మహాలక్ష్మిలా ఉంది. ఇదిగో ఫోటోగ్రాఫరు, ఇలారా నాకు నా మనవరాలకి ఫోటో తీ. అలాగే బామ్మగారు. ఇటుండమ్మా, ఇటు జరగండి. బాబు ఇట్రా, ఇక్కడ నుంచో. కొంచెం వెనుకుండమ్మా. రెడీ? కొంచెం స్మైల్. ఏ అవతల బావ్. అమ్మగారు రా, నా కాళ్ళు పట్టు. అలాగే పెద్దమ్మ గారు. మొగ్గలు జడ వేయించుకోవాలంటే ఖర్చు అవుతుంది, కనీసం 500 అవుతుందంట. ఇంత డబ్బు మా నాన్న నడితే ఇస్తాడా? ఇవ్వడు. నేనే ఎలాగోలా కూడబెట్టుకోవాలి. కూడబెట్టుకొని పండక్కెళ్ళి అమ్మతో మొగ్గలు జడ వేయించుకుంటా. ఏయ్, స్కూల్ వ్యాన్ వచ్చింది, వెళ్ళి పిల్లలు బ్యాగులు తీసుకురాపో. ఇదిగో బ్యాగ్ తీసుకో. ఇవ్వు. ఇదిగో తీసుకో. ఇవ్వమ్మా. అలివేలు, ఈరోజు స్కూల్లో చాలా హోంవర్క్ ఇచ్చారు. అలాగా? నువ్వు ఎలాగైనా చేసి పెట్టవా? నాకు భయంగా ఉంది. ఈ సార్ వచ్చినప్పుడైనా అక్కయ్య, మీరు తప్పకుండా మన ఇంటికి వచ్చి వెళ్లాల్సింది. వాట్ ఈజ్ అన్ ఓషన్?
ఓషన్ ఇస్ ఎ లార్జ్ వేస్ట్ బాడీ విత్ సాల్ట్ వాటర్. ఆగు, ఏది మళ్ళీ చదువు. వాట్ ఈస్ అన్ ఓషన్? ఓషన్ ఈస్ ఎ లార్జ్ వేస్ట్ బాడీ ఆఫ్ సాల్ట్ వాటర్. వేస్ట్ బాడీ ఆఫ్ సాల్ట్ వాటర్. అలాగే మాస్టర్. అంతకు ముందు సెంటెన్స్ చదువు. మీరు మర్చిపోకూడదు ఆ విషయాన్ని, తప్పకుండా రావాలి. అలివేలు, నాకు హోంవర్క్ చేసి పెట్టవా, నీకు డబ్బులు ఇస్తాను. అమ్మగారికి తెలిస్తే కొడుతుంది. నేనేం చెప్పనులే, ఇదిగో తీసుకో. భయపడకు, నీ పేరేంటి? అలివేలు. నాన్నగారు ఏం చేస్తుంటారు? కూలి. మీదే ఊరు? మా ఊరు జంగాలపల్లి. ఏది ఆ పుస్తకం? చాలా బాగుంది. ఇక్కడ నువ్వేం చేస్తుంటావు? పనిచేస్తాను. నేను చదువుకుంటానంటే మా నాన్న ఇక్కడ పనిలో పెట్టాడు. నువ్వైనా చెప్పమ్మా, నేను ఇక్కడే ఉంటానమ్మా. నేను పట్టణానికి వెళ్ళనమ్మా, నేను ఇక్కడే చదువుకుంటానమ్మా. ఆ డబ్బు లేదు, ఇక్కడే సంపాదిస్తానమ్మా. నువ్వైనా నాన్నకు చెప్పమ్మా, మీ దగ్గరే ఉంటానమ్మా. మిమ్మల్ని వదిలి వెళ్ళనమ్మా. నెలకు 1,000 రూపాయలు ఇస్తారు. నిన్ను చదివించే స్తోమత నాకు లేదే. ఆ 1,000 రూపాయలు ఏదో ఇక్కడే సంపాదిస్తాను నానా. నానా, నేను పట్టణానికి రాన్నా. రావాలి, ఇక్కడే చదువుకుంటాను నానా. నానా ప్లీజ్ నానా, నన్ను పనికి తీసుకెళ్ళకు నానా. అమ్మా రమ్మన్నానా. నానా ప్లీజ్ నానా. నానా నానా, నేను ఇక్కడే ఉంటాను నానా. నానా ప్లీజ్ నానా, రమ్మన్నానా, నన్ను పనికి తీసుకెళ్ళకు నానా. నువ్వేం బాధపడకు, నీకు చదువు చెప్పే బాధ్యత నాది. మాస్టరు. అరే రే, గాడ్ బ్లెస్ యు. లేమ్మా, నువ్వింతవరకు ఏం చదువుకున్నావో చూద్దాం, కూర్చో. హలో లాయర్ గారు. గుడ్ ఈవినింగ్. ఈయన మా ఫ్రెండ్ సిరాజుద్దీన్. గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్. ప్లీజ్ టేక్ యువర్ సీట్. అలివేలు, కాఫీ తీసుకురా. తెస్తున్నానయ్య గారు. మీకు గుడ్ న్యూస్ అండి, కేసు మనమే గెలిచాం. అబ్బా, ఎన్నాళ్ళకండి. కంగ్రాట్స్. వెల్కమ్. ఇదిగో అమ్మా, ఇలారా. ఏం పేరు నీ పేరు? అలివేలు. ఆ రోజు నువ్వు ఎదురు వచ్చావు, మేము ఆ కేసు గెలిచామమ్మా. ఇదిగో తీసుకోమ్మా. తీసుకో. పర్వాలేదు, తీసుకోమ్మా. రూపాయలు అంటే ఇంకో 50 రూపాయలుంటే
మొగ్గల్జడ కుట్టించుకోవచ్చు. ₹50 ఎలాగైనా సంపాదించాలి. ఇంకేంటి సంగతులు? అన్నయ్య గారు ఆఫీస్కి వెళ్ళారా? ఇంకేంటి, పాప బాగుందా? అందరూ కులాసయ్యేనా? అమ్మగారు ఒక్క నిమిషం ఉండొద్దునా? ఏ అలివేలు, మీ అమ్మ వచ్చిందే? వస్తున్నానమ్మగారు. అమ్మా చెప్పొద్దునా. రామ్మా. ఇంకేంటి? రా. పండక్కేం చేస్తున్నారు? రామ్మా రా కూర్చో. ఎలా ఉన్నావమ్మా? నేను బాగున్నానమ్మా. అమ్మా, ఇక్కడ శిల్పాకి జడ ఫంక్షన్ చేశారమ్మా. అలాగా? ఆ మొగ్గల్ జడ చాలా బాగుంది. అలాంటి జడ నాకు చేయించుకోవాలని ఉందమ్మా. నేను కుట్టిస్తాలేమ్మా. అమ్మా, దానికి కావాల్సినంత డబ్బు కూడా నేను కూడబెట్టాను తెలుసా. ఇందులో ₹450 ఉన్నాయమ్మా. ఇంకో ₹50 తక్కువ ఉన్నాయమ్మా. అయ్యో, ఆ ₹50 నేను సర్ది నాన్నని పండక్కి 2 రోజుల ముందే నీ దగ్గరికి పంపిస్తాలే. అప్పుడు నీకిష్టం వచ్చినట్టుగా మొగ్గల్ జడ నేను నీకు కుట్టిస్తాను, సరేనా? అలాగే అమ్మా. ఇప్పుడు ఆనందమే కదా. థ్యాంక్స్ అమ్మా. అలివేలు, ఏంటి ఏం చేస్తున్నావు ఇక్కడ? నీకు మధ్య జడతో సోకులు ఎక్కువయ్యాయి, లోపలికెళ్ళు. అలాగే అమ్మగారు. వెళ్ళు, అంట్లో పని చూడు, వెళ్ళు. అమ్మా, ప్రోగ్రెస్ కార్డ్. వెరీ గుడ్. బంగారం నీదేది? ఏంటి ఏంటమ్మా, ట్యూషన్ పెట్టించాను, హోంవర్క్ కూడా బాగానే చేస్తున్నావు, ఈ మార్క్స్ ఏంటి, ఇలా వచ్చాయేంటి? అమ్మా, అమ్మా చెల్లి అలివేలతో డబ్బులు ఇచ్చి హోంవర్క్ చేయించుకుంటుంది. అవునా? అలివేలు వస్తున్నా అమ్మగారు. అలివేలు! అమ్మగారు. ఏంటి, పాప హోంవర్క్ నువ్వు చేస్తున్నావా? నీకు చెప్పిందేంటి, నువ్వు చేస్తున్నదేంటి? వెళ్ళు, లోపలికెళ్ళు, వెళ్ళ. ఎలాగో 3 రోజులుంది అమ్మా. నాన్నని 2 రోజుల ముందే పంపిస్తానంది.
అంటే ఇవాళ రేపు నాన్నగారు వస్తారు, నన్ను ఊరికి తీసుకెళ్తారు, నేను మొగ్గల్జడ కుట్టించుకుంటాను. నేను, నాన్న, అమ్మ, నా స్నేహితులు. అలవేలు, అలవేలు, అలవేలు. అమ్మగారు, పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైం అయింది, వెళ్ళి బార్బర్ వెంకన్నని తీసుకురాపో. అలాగే అమ్మగారు. వెళ్ళు. రాణి, దీని జడపని చూస్తా. అమ్మగారు, అమ్మగారు వచ్చారా? వెంకటంకుల్, అమ్మగారు, వెంకటంకుల్ వచ్చారు. ఆ, వస్తున్నా. వచ్చావా వెంకన్న? దీన్ని గుండు కొట్టరా. అలాగే అమ్మగారు. ఏం నన్ను చూస్తావు? గుండు కొట్టు. వద్దు వెంకటంకుల్, వద్దమ్మగారు, వెంకటంకుల్, వద్దంకుల్, అమ్మగారు, వద్దమ్మగారు. అమ్మగారు కూర్చో, కూర్చో, కూర్చోబే, కూర్చో. అమ్మగారు, అరే నీ బాక్స్ తెచ్చుకోరా, కూర్చోబే, నిలకడగా కూర్చోబే. అమ్మగారు, వద్దమ్మగారు, కదలకే, కూర్చో, కూర్చోమన్నానా? అమ్మగారు, నేను గుండె చేయించుకోను. అమ్మగారు, వెంకటంకుల్, వెంకటంకుల్, వద్దంకుల్. అమ్మగారు, ఏయ్ కదలకే, వద్దు వెంకన్న, కానీ ఏయ్ కదలకే, వద్దు. కల్లా కపటం ఎరుగని పసి పాపలంటే ద్వేషమా? మనలో దేవుడి రూపాలైన వారిపైనే కోపమా? సాటి వారంటూ జాలే మరచితిరా? మానవత్వాన్ని మంట కలిపితిరా? వాళ్ళు లేకుంటే ఈ జగతి లేనే లేదుగా, ఏ ప్రగతి లేనే లేదుగా. ఏయ్ నువ్వు లేవే, లే, లేచి వెళ్ళు, 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 స్నానానికి వెళ్ళవే, వెళ్ళు. ఏంటమ్మా, ఏమైంది, ఏంటిది? మాస్టారు, మా నాన్న నన్ను పండక్కి మా ఊరికి తీసుకెళ్ళడానికి వస్తున్నారు. నేను మా ఊరెళ్ళి మొగ్గల్జడ కుట్టించుకుంటాను. మాస్టారు. ఏమ్మా, ఈ పిల్ల ఏం నేరం చేసింది? మీ అమ్మాయి శిల్ప జడ చూసి తను కూడా అలాంటి జడ వేసుకుంటానని సరదా పడింది, అది పెద్ద నేరమా? ఏం, ఈ అమ్మాయి మీ శిల్ప లాంటి అమ్మాయి కాదా? ఏ రంగయ్య, పిల్లల్ని కనగానే నీ పని అయిపోయింది అనుకుంటున్నావా? అది అక్కడ ఇక్కడ చాకరీ చేసి సంపాదించి 500 రూపాయలతో నీ కష్టాలు గట్టికపోతాయా? తప్పైపోయింది బాబుగారు. ఇంకేం మాట్లాడదు. అవును లాయర్ గారు, చట్టాలు సెక్షన్లను మాట్లాడే లాయర్ అయి ఉండి ఇలా చిన్నపిల్లతో ఇంట్లో చాకరీ చేయించుకోవడం నేరం అని తెలీదా మీకు? చిన్న చిన్న విషయాలు పట్టుకుని పెద్దగా రాద్ధాంతం చేయకండి మాస్టారు. మాస్టర్ గారు, మీరు లోపలికి వెళ్ళి పాఠాలు చెప్పుకోండి. ఇది మీకు చిన్న విషయమే కావచ్చు. చూడండి, ప్రభుత్వం బాలకార్మిక చట్టం, నిర్బంధ విద్య లాంటి ఎన్ని చట్టాలు చేసినా ఏం లాభం ఉండదు. మన మనసుల్లో మార్పు వస్తే తప్ప, చట్టాల దారి చట్టాలదే, మన దారి మనదే. అయినా
ఈ జడల పండుగ అంటే ఏంటండి? చిన్నపిల్లల సరదా కోసం చేసుకునే ఓ చిన్న ముచ్చట. జడలు వేస్తాం, ఫోటోలు తీస్తాం, పెరిగి పెద్ద అయ్యాక అవి చూసుకుంటే వాళ్ళకి అవి తీపి గుర్తులుగా మిగిలిపోతాయి. చిన్నపిల్లల మనోభావాలు దెబ్బతినకుండా పెద్దలమైన మనం బాధ్యతతో వ్యవహరించాలి. నెహ్రూ గారు ఏమన్నారు? నేటి బాలలే రేపటి పౌరులు అన్నారు. మనం ఆయన మాటను గౌరవిద్దాం. దయచేసి చిన్నారుల చిన్న చిన్న కోరికలను తుంచిపారేయి. పిల్లలు ఏది కోరితే అది చేయనివ్వండి. అది ఆటలు కావచ్చు, పాటలు కావచ్చు, చదువులు కావచ్చు. అప్పుడే వాళ్ళు దానిలో రాణిస్తారు. అంతలోకువా వాళ్ళు